దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వెయ్యి ఎనిమిది చీరలతోని అష్టలక్ష్మి దేవాలయంలోని అమ్మవార్లకి చీరల అలంకరణ జరిగింది నిజంగా ఆ ఆలోచన ఎలా వచ్చింది ఎలా ఇంప్లిమెంట్ చేశారు కార్యక్రమం ఎంత వైభవంగా జరిగింది అనేది అష్టలక్ష్మి దేవాలయం చైర్మన్ దామోదర్ గారి మాటల్లో విందాం వెయ్యి ఎనిమిది చీరలతోటి మేము అమ్మవారికి కట్టించి వెయ్యి ఎనిమిది చీరలకు అమ్మవారికి దాదాపు వంద చీరల వరకు కట్టించి కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నాము ఆ సందర్భంగా కూడా మనకు చాలా స్పందన భక్తులతోటి రావడం చేత ఈ మధ్యనే మనం ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భక్తులు కూడా చాలామంది పాల్గొన్నారు వాటిని ఆ చీరలకు ఇచ్చినటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నారో మేము దేవాలయం నుండి ఖర్చు పెట్టి వారికి పదహారు వందల రూపాయలకు ఒక చీర ప్రసాదం కింద ఇస్తామని చెప్తే అందరూ కూడా ఆ చీరలు మొత్తం కొనుక్కోవడం వెయ్యి ఎనిమిది చీరలు కూడా అతి తొందరలోనే అమ్మవారి చీరలు ఇది మా యొక్క అదృష్టం అని భావించి చాలామంది ముందుకు వచ్చి ఆ చీరలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇటు చీరలను మేము కాంచీపురంకు పట్టు చీరలు దొరుకుతాయి కాబట్టి అక్కడి నుంచే మనము దేవాలయ కమిటీ మెంబర్లను కాంచీపురం పంపి అక్కడి నుంచే తెప్పించి మనం కట్టించడం జరిగింది అక్కడ చేనేత కార్మికులతోటి మనకి ఇది ఒక ప్రత్యేక చీరలు కావాలి అని కోరడం జరిగింది ఆ రూపకంగా మనం తీసుకొని వచ్చి అమ్మవారికి వెయ్యి ఎనిమిది చీరలతోటి ఏర్పాటు చేసాం ఇది కూడా ఎక్కడ కూడా జరగలేదు ఈ మధ్యన మీరు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో చూసినట్టు అంటే ఎక్కడ కూడా దేవాలయంలో ఒక వెయ్యి ఎనిమిది చీరలు అమ్మవార్లకు కట్టించి అది ప్రసాదంగా భక్తులకు ఇచ్చినట్టుగా దాఖలు ఎక్కడ మీకు కనబడది